గాయత్రి చిత్రం చూడ్డానికి గల 7 కారణాలు. ఫస్ట్ కారణం, మోహన్ బాబు చాలా రోజుల తర్వాత మళ్లీ డ్యువల్ రోల్లో అటు హీరోగా ఇటు విలన్ గా కనిపిస్తాడు. ఆయన డ్యువల్ రోల్లో నటించిన పెదరాయుడు, ఎం ధర్మరాజు ఎంఏ, అడవిలో అన్న, రాయలసీమ రామన్న చౌదరి అన్ని చిత్రాలు బాక్సాఫీస్ బద్దలు కొట్టాయి. రీజన్ నంబర్ 2, మంచు విష్ణు తండ్రికి తగ్గ కుమారుడు అని ఎప్పుడో నిరూపించుకున్నాడు. ఈ చిత్రంలో అతను మోహన్ బాబు యంగ్ ఏజ్ పాత్రలో కనిపించనున్నాడు. రీజన్ నంబర్ 3, శ్రేయా సరణ్ ఈ చిత్రంలో మంచు విష్ణుతో జత కట్టనుంది. వీరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం. 4 రీజన్, ఇందులో ఇంకో హీరోయిన్ గా నిఖిల వర్మ మరియు జబర్దస్త్ పాపులర్ యాంకర్ అనసూయ కూడా నటించనున్నారు. 5 రీజన్, సీనియర్ నటులు కామెడీ కింగ్ బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, కోటా శ్రీనివాసరావు, పొసాని కృష్ణమురళి, ఆలీ లాంటి నటులు ఈ చిత్రంలో నటిస్తారు. రీజన్ నంబర్ 6, పెళ్లైన కొత్తలో లాంటి మంచి హిట్ మూవీని అందించిన డైరెక్టర్ మదన్. ఈ సినిమా కూడా అతనే డైరెక్షన్ చేయడం జరిగింది. 7 రీజన్, ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. తను మ్యూజిక్ చాలా చక్కగా సమకూర్చడం జరిగింది. ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ అవర్ ఆండ్రాయిడ్ యాప్ మూవీ 9 PM.